హలో ఫ్రెండ్స్ చెప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే శ్రీవల్లిని డాక్టర్ చెకప్ చేయడానికి రూమ్కి వచ్చేసేసరికి శ్రీవల్లి ఏమో బయటికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు భవానీ అలాగే వాళ్ళ అమ్మ శ్రీవల్లి వాళ్ళమ్మ ఇద్దరు ఉంటారు ఇక అప్పుడే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటుంది డాక్టర్ ఎవరు అసలు ప్రెగ్నెన్సీ ఇక ఎవరికి నేను చెకప్ చేయాలి ఇక్కడ అమ్మాయి లేదేంటి అని అనటంతో అప్పుడు శ్రీవల్లి వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఉండండి నేను మా అమ్మాయిని తీసుకొస్తాను అని బయటికి వెళ్ళిపోతుంది తను అలా వెళ్ళిపోయేసరికి ఇక అప్పుడే చాలాసేపు అవుతుంది ఇక ఇంకా డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది భవానీ అక్కడే ఉంటుంది భవానీతో డాక్టర్ ఇలా అంటూ ఉంటుంది ఏంటండి ఇంకా అమ్మాయి రాలేదేంటి నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి నేను వెళ్ళిపోవాలండి అని అంటుంది అలా అనేసరికి భవానీ నేనే వెళ్ళి తీసుకొస్తాను ఉండండి అని అంటూ ఇక భవానీ కూడా బయటికి వచ్చేస్తుంది అలా వచ్చేసేసరికి శ్రీవల్లి కోసం శ్రీవల్లి వాళ్ళమ్మ ఇంకో చోటంతా వెతుకుతూ ఉంటుంది ఇక భవానీ ఏమో ఇక శ్రీవల్లి దగ్గరికి వచ్చేస్తుంది శ్రీవల్లి బయట చెట్ల దగ్గర నుంచని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే భవానీ రాగానే శ్రీవల్లి చాలా కోపంగా ఉంటుంది అప్పుడు భవానీ వచ్చి అమ్మ శ్రీవల్లి డాక్టర్ నిన్ను రమ్మంటుందమ్మా అని అంటే నేను అందుకే కదా అత్తయ్య నేను బయటికి వచ్చేసాను అసలు నేను ఏం చెప్పాలత్తమ్మా అక్కడికి వచ్చి అని అంటే ఇక సామ్రాట్కి తెలిస్తే బాగోదే అని అంటే ఇప్పుడు డాక్టర్ చెక్ చేసిన తర్వాత కూడా నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది కదా తమ్మ అప్పుడైనా ఆయనకు తెలివాల్సిందే కదా ఈ గొడవ అంతా నాకు వద్దా అత్తమ్మ నేను ఆయనతో నిజం చెప్పేస్తాను అని సామ్రాట్ గురించి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక అప్పుడే భవానీ అంటుంది నాకు కూడా చాలా కంగారుగా ఉందే అని అంటే ఇదంతా మీ వల్లే జరిగిందత్తమ్మ మీరే చేశారు అని అంటూ శ్రీవల్లి కోపంగా ఏడుస్తూ చెప్ తిట్టేస్తూ ఉంటుంది అప్పుడు భవానీ అంటుంది అప్పుడున్న పరిస్థితి అలాంటిది మరి నేనేం చేయాలి అని అందుకనే ఏదో అప్పుడున్న పరిస్థితిలో చెప్పాల్సి వచ్చిందే తప్ప నేను కావాలని ఇలా చెప్పాలి ఇబ్బంది పెట్టాలని కాదు శ్రీవల్లి అని భవానీ అంటుంది ఇక అంతలో శ్రీవల్లి వల్ల అమ్మ అక్కడికి వస్తుంది అమ్మ శ్రీవల్లి ఏం చేస్తున్నావమ్మా అక్కడ డాక్టర్ నీకోసం ఎదురు చూస్తుంది పదమ్మా అని అంటూ ఉంటే అమ్మ నువ్వు పోమ్మా నేను వస్తాను అని అంటూ శ్రీవల్లి అంటుంది అలా అంటే ఎలాగమ్మా పద ఇక్కడ నుంచి తొందరగా రా అని అంటే ఇక అప్పుడు భవాని అంటుంది రా శ్రీవల్లి రా అని అనటంతో సరే అని శ్రీవల్లి ఇక ఏం చేయలేక అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఇక అంతలో వీళ్ళు ఎవరూ రావట్లేదే అని చెప్పి డాక్టర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదామని కిందకి వచ్చేస్తుంది అలా వచ్చేసరికి అప్పుడు సామ్రాట్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి డాక్టర్ చెక్ చేశారా అంటే అక్కడ చెక్ చేయడానికి ఎవరైనా ఉంటే కదా సామ్రాట్ అసలు అక్కడ ఎవ్వరూ లేరు చెక్ చేద్దాము అంటే ఎవరూ లేరు అమ్మాయి బయటికి వెళ్ళిపోయిందని తీసుకువస్తామని వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరూ రాలేదు ఇక నేనే చూసి చూసి వెళ్ళి సరిపోతామని వస్తున్నాను అని డాక్టర్ అంటుంది అలా అనేసరికి సామ్రాట్ అంటాడు సరే డాక్టర్ ఒక నిమిషం వెయిట్ చేయండి నేనే వెళ్ళి తీసుకొస్తాను అని అంటూ సామ్రాట్ ఇలా వెళ్ళబోతూ ఉంటాడు ఇక అప్పుడే శాన్వి ఇదంతా చూస్తూ ఉంటుంది ఇక అంతలో సామ్రాట్ వెళ్దామని అనుకుంటూ ఉండగానే శ్రీవల్లి భవానీ శ్రీవల్లి వాళ్ళమ్మ ముగ్గురు వస్తూ ఉంటారు ఇక వాళ్ళని చూడగానే వచ్చేసరి డాక్టర్ అని అంటూ ఇక సామ్రాట్ సీరియస్గా ఇలా అంటూ ఉంటారు డాక్టర్ చెక్ చేద్దామని వస్తే నువ్వు రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటూ కోపంగా ఆరిస్తే ఇక ఇక్కడే బయటే ఉన్నాను అని అంటూ శ్రీవల్లి అంటుంది సరే వెళ్ళండి డాక్టర్ చెక్ చేస్తుంది పదండి డాక్టర్ అని సామ్రాట్ అంటే ఇక అప్పుడు భవానీ వాళ్ళు మేము వెళ్తాము నాన్న మేము వెళ్ళి చూపిస్తాము అని అంటూ శ్రీవల్లిని తీసుకొని వెళ్తూ ఉంటాం ఇక అప్పుడు శ్రీవల్లి వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుంది కదా వాళ్ళ అమ్మని ఎక్కడే ఉంచాలని చెప్పి శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇక్కడే ఉండు అంటే నేను లేకుండా ఎలాగమ్మా నేను ఉంటాను అని అంటూ శ్రీవల్లి వాళ్ళ అమ్మ అంటే ఇక అంతలో శ్రీవల్లి అంటుంది నువ్వు అక్కకి గాజులు వేయలేదు కదమ్మా నువ్వు వెళ్ళి వెయ్యి అని అంటూ ఉంటే ఇక అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది తర్వాత వేస్తానులే నీకు చెక్ చేపిస్తాను పద అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటే ఇక అంతలో అక్కడి నుంచి అవంతిక వాళ్ళ అమ్మ పిలుస్తుంది శ్రీవల్లి వాళ్ళ అమ్మని పిలిచేసరికి సరే అని తను వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత డాక్టర్ చెక్ చేయటానికి రూమ్కి వచ్చేసరికి ఇక అప్పుడు షాన్వి కూడా వాళ్ళతో పాటు వస్తుంది షాన్వి శ్రీవల్లి భవానీ ముగ్గురు అలా నించుని ఉంటారు అప్పుడు డాక్టర్ లోపలికి వచ్చాక ఇలా అంటూ ఉంటుంది ఎవరు ప్రెగ్నెన్సీ ఎవరికి చెకప్ చేయాలి అని డాక్టర్ అడిగితే ఇక అప్పుడు వెంటనే అంతలో భవానీ ఇలా కంగారు పడిపోతూ మా అమ్మాయికి మా అమ్మాయికి చేయాలి అని అంటే మీ అమ్మాయి వీళ్ళిద్దరిలో ఎవరు అని అంటే ఇక అప్పుడు శాన్విని చూపిస్తుంది ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి చూడండి డాక్టర్ అని అనటంతో సరేనని ఇలా రామ్మ అని అంటూ షాన్విని కూర్చోబెట్టి చెక్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇలా పడుకోబెట్టి అన్ని టెస్టులు చేస్తూ ఉంటుంది ఇలా ఉందా ఇలా ఉందా అనేసి ఇక సామ్రాట్ ఏమో బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక అవంతికకేమో శ్రీమంతం చేస్తూ అందరూ గాజులు వేస్తూ బొట్టు పెడుతూ బట్టలు పెడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత సామ్రాట్ వచ్చేసి ఇక అలాగే శ్రీవల్లి కోసం డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వద్దాము అనుకుంటూ ఉంటే అంతలో గౌతమ్ వచ్చేసి సామ్రాట్ లోపలికి వెళ్లకుండా ఆపేసి ఇలా ఏదో క్వశ్చన్ అడుగుతాడు అగ్రిమెంట్ ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతున్నారు సామ్రాట్ రేపు పెట్టుకుందామని చెప్పనా అని గౌతమ్ అంటే రేపు పెట్టుకుందామని చెప్పు అని అంటూ సామ్రాట్ అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు ఇక సామ్రాట్ రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో డాక్టర్ అంతా చెక్ చేసి ఇక అందరూ బయటికి వచ్చేస్తారు అలా వచ్చేసరికి అప్పుడు శ్రీవల్లి ఒక పక్క భవానీ అలాగే షాన్వి ముగ్గురు నించుంటారు ఇక అలా నించున్నప్పుడు సామ్రాట్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి డాక్టర్ ఎలా ఉంది తనకి అని అంటూ ఉంటే ఆ పర్వాలేదు బానే ఉంది ఇప్పుడు మూడో నెల కదా ఇప్పుడు అలాగే ఉంటుంది బేబీ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగే వామిటింగ్స్ కానీ ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి మీరు వాటిని పట్టించుకోవద్దు అని అంటూ ఉంటుంది ఇక అంతలో శ్రీవల్లి వాళ్ళ అమ్మ వచ్చేసి మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ అని అంటే పర్వాలేదు బాగానే ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అంతలో శ్రీవల్లి అలా నిలబడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ స్లిప్ ఇచ్చి ఈ టాబ్లెట్స్ వేసుకోండి ఇవి తెచ్చుకోండి అని అంటూ షాన్వి ముందు ఆ పేపర్ని ఇలా ఇస్తూ ఉంటుంది ఇక షాన్వి ఒక్క ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీవల్లి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ అలా పేపర్ ఇస్తూ ఉంటే ఆ స్లిప్ని డాక్టర్ స్లిప్ని వెంటనే శ్రీవల్లి తీసుకొని అట్లనే డాక్టర్ అట్లనే తెచ్చుకుంటాం అని అంటూ చెప్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడే శ్రీవల్లి ఉంటూ టెన్షన్ పడుతూ ఉంటే డాక్టర్ అంటుంది కేర్ఫుల్గా ఉండండి అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంతలో అవంతిక శ్రీవల్లిని పిలిచి ఇలా అంటూ ఉంటుంది శ్రీవల్లి అందరూ నాకు గాజులు వేశారు బొట్టు పెట్టారు నువ్వు ఒక్కదానివే ఉన్నావు అని అనటంతో సారీ సారీ అక్క అని అంటున్నారు ఇక అవంతిక దగ్గరికి శ్రీవల్లి వెళ్ళిపోయి ఇక బొట్టు పెట్టి గాజులు వేసి ఇక తనకి ప్రేమగా చూసుకుంటూ ఇక గంధం కూడా పెట్టి ఇక చేసే కార్యక్రమం అంతా చేస్తూ ఉంటుంది శ్రీవల్లి ఆ తర్వాత వాసంతి అలాగే శ్రీవల్లి వాళ్ళ అన్నయ్య అందరూ ఇంటి దగ్గర స్వీట్స్ పంచుతూ ఉంటారు అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇలా అడుగుతూ ఉంటారు ఎందుకు స్వీట్స్ పంచుతున్నారు ఏంటి విశేషం అని అంటూ ఉంటే మా శ్రీవల్లి ప్రెగ్నెంట్ తల్లి కాబోతుంది అందుకనే అని అంటూ ఉంటే మా శ్రీవల్లి అప్పుడే అప్పుడే తల్లి బోతుందా అని అంటూ ఇక అందరూ చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే సామ్రాట్తో శ్రీవల్లి వాళ్ళమ్మా ఇలా అంటూ ఉంటుంది నేను రెండు రోజులు తీసుకువెళ్తాను ఒక్కరోజైనా ఉంచుకొని పంపిస్తాను పదశ్రీవల్లి అని అంటే శ్రీవల్లి అంటుంది ఇప్పుడు కాదమ్మా నేను రాను ఇప్పుడు రాలేను అని అంటూ ఉంటే సామ్రాట్ అంటాడు ఇప్పుడు శ్రీమంతం ఇవన్నీ పనులు ఉన్నాయి కదా ఇప్పుడు ఇప్పుడేమీ కాదులేండి నేను ఒకరోజు వీలు చూసుకొని శ్రీవల్లిని తీసుకొస్తాను అని సామ్రాట్ అంటే అప్పుడు సరేనని ఇక ఇంటికి వచ్చేస్తుంది ఇంటి దగ్గర ంతి వాళ్ళంతా స్వీట్స్ పంచుతూ చాలా సంతోషంగా ఉన్న సమయంలోనే ఇక శ్రీవల్లి వాళ్ళమ్మ అక్కడికి వచ్చేస్తుంది ఆటో దిగి రాగానే ఏంటి తన శ్రీవల్లి ఎక్కడ అని అడుగుతూ ఉంటే శ్రీవల్లి రెండు రోజుల తర్వాత సామ్రాట్ తీసుకొని వస్తానని చెప్పాడు ఇప్పుడు ఇంట్లో అంతా హడావిడి ఉంది కదా అందుకనే రాలేదు అని అంటే ఈ ఇంత సంతోషకరమైన విషయం తెలిసాక శ్రీవల్లిని తీసుకురాకుండా ఉంటావా అని అంటూ బామ్మ అంటుంది ఇక ఆ తర్వాత శ్రీవల్లి వస్తుందిలే అని అంటూ ఉంటే శ్రీవల్లి కోసం మేము అది తెస్తాము ఇది తెస్తాము అని బస్తీ వాళ్ళంతా అంతా చెప్తూ ఉంటారు ఇక ఆ తర్వాత శ్రీవల్లి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక సామ్రాట్ అన్న మాటల్ని తను చూపించే ప్రేమని అన్నిటిని గుర్తు చేసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది నేను ఆయనని ఇంకా మోసం చేయలేను ఈ విషయం గురించి చెప్తాను నేను ప్రెగ్నెంట్ కాదని చెప్తాను అని అనుకుని సామ్రాట్ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు సామ్రాట్ దగ్గరికి వచ్చి ఏమండి అని పిలుస్తుంది ఇక సామ్రాట్ చెప్పు అని అంటే అది రోజు హాస్పిటల్కి వచ్చావు కదా సిస్టర్ చెప్పింది కదా నే ప్రెగ్నెన్సీ అని అంటే చెప్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సామ్రాట్ చెప్పింది అసలు ఎందుకు తడబడుతున్నావు సరిగ్గా చెప్పు అని సామ్రాట్ అంటూ ఉంటే అప్పుడే భవాని వచ్చి శ్రీవల్లిని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు సామ్రాట్ ఇలా అంటూ ఉంటాడు చెప్పు శ్రీవల్లి అని అంటే ఇక అప్పుడు శ్రీవల్లి ఇలా చెప్తూ ఉంటుంది ఆ రోజు సిస్టర్ చెప్పింది కదా ప్రెగ్నెన్సీ నేను అని అది నేను కానీ అని చెప్పబోతూ ఉంటే అప్పుడే భవానీ అక్కడికి వచ్చేసి శ్రీవల్లి అమ్మ శ్రీవల్లి అని అంటూ దగ్గరికి వస్తుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నీ ప్రెగ్నెన్సీ గురించి కదమ్మా ఎందుకు మళ్ళీ వాడితో ఎన్నిసార్లు చెప్తావు వద్దు పదా నాకు చెప్తున్నావు కదా నాకు అంత గుర్తుంది ఆ రోజు సిస్టర్ చెప్పింది అంత గుర్తుంది అని అంటే గది కాదత్తమ్మా అని అంటూ ఉంటే నువ్వు రా నువ్వు రా అంటే ఇక అప్పుడు సామ్రాట్ అంటాడు అమ్మ తన కడుపు గురించి తనేదో ఏదో చెప్తుంది చెప్పనివ్వు అని అంటే అదేనన్న ఆ రోజు హాస్పిటల్లో జరిగిన దాని గురించి చెప్పబోతుంది అంతా నాకు తెలుసు కదా నువ్వు పనిలో ఉన్నావు కదా అని అంటూ నేను మాట్లాడతాను అని శ్రీవల్లిని తీసుకొని భవానీ గదిలోకి వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆయన దగ్గర సామ్రాట్ దగ్గర ఏం చెప్పబోతున్నావు అని అంటే అది కాదత్తమ్మా నేను ఆయనని మోసం చేయలేను ఇదంతా నా వల్ల కాదత్తమ్మా నాకు చాలా బాధగా ఉంది ఆయనని మోసం చేయలేను అని అంటే అప్పుడు భవానీ అంటుంది నా కూతురు కోసం నేను ఆడాను అది తప్ప నీ ఆడపడుచుకోతాం నువ్వు ఆ మాత్రం చేయలేవా అని అంటూ ఇక భవానీ చాలా సీరియస్గా తిట్టు చేస్తూ ఉంటుంది ఒకవేళ ఈ విషయం గురించి నువ్వు చెప్తే నేను అస్సలు ఊరుకోను అని అంటే ఇక అప్పుడు శ్రీవల్లి అంటుంది కానీ నేను మోసం చేయటం నాకు ఇష్టం లేదత్తమ్మ చూశారు కదా అని అంటూ ఉంటే ఏందే ఏందే నువ్వు చెప్పేది నేను నా వల్ల కాదు ఇప్పుడు నువ్వు చెప్పావంటే చూడు ఏం చేసుకుంటాను అని అంటూ నా మీద ఒట్టే అనేసి భవానీ వెళ్ళిపోతుంది